Namaskaram. Welcome to SP Studios IR Learn Dubbing and Money. Dubbing నేర్చుకోండి, డబ్బు సంపాదించండి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గత ఎపిసోడ్లో మనము వాయిస్ ఓవర్స్ ఎలా చెప్పాలి అనేది కొంచెంగా తెలుసుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో అడ్వర్టైజ్మెంట్స్, వ్యాపార ప్రకటనలు ఎలా చెప్పాలి అనేది నేర్చుకుందాం. వ్యాపార ప్రకటనలు ప్రపంచంలో ఇప్పుడు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయి. ఎందుకంటే చాలా చిన్న ఉత్పత్తుల దగ్గర నుంచి పెద్ద ఉత్పత్తుల వరకు కొనుగోలుదారుల దాకా వాటిని తీసుకువెళ్ళాలి అంటే ప్రముఖమైన పాత్ర వహించేది వ్యాపార ప్రకటనలు. ఈ వ్యాపార ప్రకటనల్ని సినీతారులతోటి, సెలబ్రిటీస్తోటి, మోడల్స్తోటి ఇలా వాటి తాహతును బట్టి షూట్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ఎవరైతే ఈ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్లే డబ్బింగ్ చెప్పుకుంటారు వ్యాపార ప్రకటనలకి. చాలా వరకు ఈ వ్యాపార ప్రకటనల్లో నటించిన సినీతారలు కానీ, సెలబ్రిటీస్ కానీ, మోడల్స్ కానీ వాళ్ళ వాయిస్ వాళ్ళు చెప్పుకోవడానికి ఒకటి సమయము ఉండదు, రెండు అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు చెప్పుకోలేరు. కాబట్టి వాళ్ళు చెప్పుకోలేని లాంగ్వేజెస్ని చెప్పేదెవరు? మన డబ్బింగ్ ఆర్టిస్ట్లే కదా. కాబట్టి మన డబ్బింగ్ ఆర్టిస్టులలో చాలామంది ఈ వ్యాపార ప్రకటనల్లో చాలా డబ్బు సంపాదిస్తున్నారు, అది వాస్తవం. ఎందుకంటే ఒక డబ్బింగ్ చెప్పడం వల్ల, ఒక సీరియల్ చెప్పడం వల్ల ఈ సంపాదించేది ఎలా ఉంటుందో దానికన్నా డబుల్ త్రిబుల్ యాడ్స్లో సంపాదించవచ్చు. అయితే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి వీడియో యాడ్స్, రెండు ఆడియో యాడ్స్. వీడియో యాడ్స్ అంటే నేను చెప్పాను కదండి, ఈ సెలబ్రిటీస్తో కానీ నటీనటులతో కానీ చిత్రీకరించేవి వీడియో యాడ్స్. దాంట్లో ఆ పాత్రలకి మనము ఎప్పట్లాగానే డబ్బింగ్ చెప్తాం. రెండోది వచ్చేసి ఆడియో యాడ్స్, అంటే అది కేవలం వాళ్ళ లోగోస్, వాళ్ళ కంపెనీ ఫోటోస్ మీద మాత్రమే మన వాయిస్ పోస్ట్ చేసి ఛానల్స్లో కానీ వాళ్ళు అనుకున్న ప్రదేశాల్లో కానీ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఆడియో యాడ్స్ అంటారు. వీడియో యాడ్స్ సంబంధించి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే డబ్బింగ్ ఎలా చెప్తున్నామో అందులో నటించిన యాడ్స్లో నటించిన నటీనటులకు కూడా సేమ్ అలాగే డబ్బింగ్ చెప్పాల్సి వస్తుందని చెప్పాం కదండి. అదే కాకుండా వాటికి కొన్ని క్యాప్షన్స్ ఉంటాయి, అవి చెప్పడంలో మనం ప్రముఖ పాత్ర వహిస్తాం. ఇప్పుడు ఆడియో యాడ్స్ వచ్చేసి రెండు రకాలుగా ఉంటాయి. ఒక టైం డ్యూరేషన్లో మాత్రమే వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ మొత్తాన్ని చెప్పగలిగేవి ఒక రకమైన యాడ్స్. ఎంత టైం అయినా తీసుకోవచ్చు, వాళ్ళు చెప్పిన పేజీలు మొత్తం మనం చదవడం అనేది, అంటే టైంకి సంబంధం లేకుండా చదవడం అనేది రెండో రకమైన యాడ్స్. ఈ మొదటి రకమైన యాడ్స్లో 15 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లు, 60 సెకండ్స్ ఇలా కేటగిరీస్ ఉంటాయన్నమాట. అంటే 15 సెకండ్లలో వాళ్ళు ఎంత మ్యాటర్ ఇచ్చారో మనం అంత తక్కువ ఇస్తే ఓకే, హ్యాపీగా చెప్పుకోవచ్చు. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు మనకి ఇచ్చే సమయం తక్కువగా ఉంటుంది. ఆ తక్కువ సమయంలో అంత ఎక్కువ మ్యాటర్ని మనం ఇరికించి చెప్పేసి, అంటే స్పీడ్గా చెప్పాలి, క్లారిటీగా చెప్పాలి, అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. అందులోనే మన ప్రతిభను మనం చూపించాల్సి ఉంటుంది. సమయంతో సంబంధం లేకుండా ఉండే యాడ్స్ రెండో కేటగిరీ ఉన్నాయని చెప్పాను కదా. అవి ఎక్కువగా స్కూల్ యాడ్స్ కానీ, హాస్పిటల్ యాడ్స్ కానీ, ఏమైనా సంస్థల యాడ్స్ కానీ, లేకపోతే ఏదైనా ముఖ్యమైన ప్రకటనలు ప్రజలకు సంబంధించినవి కానీ ఉంటాయన్నమాట. వాటికి అవి ఆటోల్లో మనం రికార్డ్ చేసిన వాటిని ఆటోల్లో కానీ లేదా పబ్లిక్ ప్లేసెస్లో కానీ వినిపించడానికి ఉపయోగించుకుంటారు. దాంట్లో మనము దాదాపు వాళ్ళు ఎన్ని పేజీలు ఇస్తే అన్ని పేజీలు అట్లా చదువుకుంటూ వెళ్ళిపోవడమే. దాని గురించి మనం పెద్ద ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎక్కువ డ్యూరేషన్ చదువుతాం కాబట్టి కొంచెం చదివే కష్టం తప్పితే అందులో ఇంత సమయంలోనే ఇంత పెద్ద మ్యాటర్ ఇరికించాలి అని కష్టపడేది మాత్రం ఉండదు. ఇప్పుడు కొన్ని రకాల యాడ్స్ మీకు నేను ఉదాహరణగా చెప్తాను. జస్ట్ ఒక 15 సెకండ్ల టైంలో మనము ఒక శుభాకాంక్షల యాడ్ చెప్పాలనేది ఈజీగా చెప్పచ్చు. చందన బ్రదర్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు, అది 15 సెకండ్లు కాదు, 10 సెకండ్లలో కూడా చెప్పేయచ్చు. అలా కాకుండా కొన్ని కొన్ని సంస్థలు వాళ్ళ సంస్థ పేరు, ఫోన్ నంబర్లు, ఏరియా పేర్లు అవన్నీ చెప్పి చివరిన శుభాకాంక్షలు చెప్పమంటుంది 15 సెకండ్లలో. అప్పుడు మనం వాయిస్ తడబడకుండా, రోల్ అయిపోకుండా పర్ఫెక్ట్గా ప్రతి వాక్యం, ప్రతి పదం అర్థమయ్యేలా చెప్పుకుంటూ ఆ 15 సెకండ్లలో స్పీడ్గా చెప్పాలి.
అది మనకు ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది, అది చెప్తున్నప్పుడు చాలా ఎంజాయింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఒక గేమ్ లాగా అనిపిస్తుంది. ఆ టైం డ్యూరేషన్లో అంత తక్కువ సమయంలో మనం అంత పెద్ద మ్యాటర్ని చెప్పామా లేదా చెప్తామా లేదా అనే ఒక టెన్షన్, చెప్పాం అమ్మయ్యా వచ్చేసింది అలా. అయితే దీంట్లో మన సౌండ్ ఇంజనీర్స్ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మనం స్పీడ్గా చెప్పిన దాంట్లో నుంచి కూడా మధ్య మధ్యలో పాజెస్ అవి గ్యాప్స్ కట్ చేసి కరెక్ట్గా ఆ టైం డ్యూరేషన్కి వచ్చే రకంగా వారు కూడా చాలా సహకరిస్తారు. ఇప్పుడు మనము 15 సెకండ్స్ యాడ్ ఎలా చెప్పాలో చూద్దాం. మనకి తక్కువ మ్యాటరిస్తే హ్యాపీగా సింపుల్గా చెప్పేసుకోవచ్చు. ఓం సాయి టూర్స్ అండ్ ట్రావెల్స్, అతి తక్కువ ఖర్చుతో మీరు కోరుకున్న విహారయాత్రలు చేయడానికి సంప్రదించండి ఓం టూర్స్ అండ్ ట్రావెల్స్ అమీర్పేట్ హైదరాబాద్. 15 సెకండ్లలో ఇది ఈజీగా చెప్పేయచ్చు. కానీ అదే 15 సెకండ్లు ఇచ్చి మనకి శ్రీ తరుణి శారీస్, మా వద్ద అన్ని రకాల పట్టు ఫ్యాన్సీ కాటన్ శారీస్ కలవు. వేసవి సందర్భంగా కొన్ని రకాల కాటన్ శారీస్ ప్రత్యేక తగ్గింపు కలదు. సందర్శించండి శ్రీ తరుణి శారీస్, పంజాగుట్ట, హైదరాబాద్. దీనిని 15 సెకండ్లలో ఇరికించడానికి మనము చాలా తంటాలు పడాల్సి ఉంటుంది. మీరు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. ఏంటంటే ఈ రకమైన మ్యాటర్స్ మీరే రాసుకొని 15 సెకండ్లలో మీరు చెప్పగలుగుతున్నారా లేదా. చాలా పెద్ద మ్యాటర్ ఇస్తే దాన్ని 15 సెకండ్లలో ఎలా ఎంత ఫాస్ట్గా పదాలు రోల్ అవ్వకుండా చెప్తున్నారనేది మీరు ఫస్ట్ చెప్పిన దానిలాగానే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేసుకుని మీరు చెప్తున్న యాడ్ని రికార్డ్ చేసుకుని ఎన్ని సెకండ్లు వచ్చిందో ఎంత క్లారిటీగా వచ్చిందో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక యాడ్, అది ఒక 30 సెకండ్స్ అనుకోండి, హ్యాపీగా చెప్పేసుకోవచ్చు. చిన్మయ్యే కంచి శారీస్కి విచ్చేయండి, కనువిందు చేసే కంచె పట్టు చీరల్ని మీ సొంతం చేసుకోండి. మా వద్ద అన్ని రకాల పట్టు చీరలు సరసమైన ధరలకి లభించును. విచ్చేయండి చిన్మయ్యే కంచి శారీస్, అమీర్పేట్, హైదరాబాద్. ఇది హ్యాపీగా చెప్పుకోవచ్చు. దీన్నే ఏ 10 సెకండ్లలో చెప్పమన్నారనుకోండి మనం అయిపోతాం. ఇంకా ఇవే కాకుండా మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి సినిమా యాడ్స్. ఇప్పుడు ట్రెండ్ మారింది కానీ ఒకప్పుడు సినిమా అడ్వర్టైజ్మెంట్స్ అంటే రేడియో యాడ్సే చాలా హ్యాపీగా ఉండేది. అవి వినడానికి కూడా ఒక రకమైన ఇంట్రెస్టింగ్గా ఉండేదన్నమాట. ఎందుకంటే మన ఈ ఛానల్స్ ఏవి లేనప్పుడు కేవలం దూరదర్శన్, రేడియో స్టేషన్లు మాత్రమే అప్పుడు శ్రోతలకి ఎంటర్టైన్మెంట్గా ఉండేవి. అప్పుడు తెలుగువారికి వివిధ భారతి అని చెప్పి ఒక రేడియో స్టేషన్ ఉండేది. సినిమా యాడ్స్ మొత్తం ఆ వివిధ భారతిలోనే వచ్చేవి. అందులో రూప్కళ మేడం చాలామంది మీరు అంటే ఆ రేడియో ఛానల్స్ విన్న వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది. రూప్కళ మేడం వాయిస్ ఇప్పటికీ ఎప్పటికీ మన సినిమాల్లో ఘంటసాల గారి వాయిస్ ఎలా ఉందో మేడం వాయిస్ కూడా అలా యాడ్ ప్రపంచంలో ఉండిపోతుంది. ఎందుకంటే ఈ యాడ్స్ చెప్పడంలో తనకంటూ ఒక ప్రత్యేకతని క్రియేట్ చేసుకుని ఒక ట్రెండ్ని క్రియేట్ చేసుకొని చాలామంది నాతో సహా ఆవిడని అనుకరించేలా చేసుకున్నారు మేడం. మేడం చెప్పిన అప్పట్లో ఒక సినిమాకి సంబంధించి టోటల్ స్టోరీ మొత్తము అంటే క్లుప్తంగా మేడం చెప్పేవారు అన్నమాట. ఆ తర్వాత మేడం వాయిస్కి కొన్ని వాయిస్లు మావి ఎలా ఉండేవో మేము చెప్పిన వాటి గురించి కొన్ని చెప్తాము, అంటే మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు అవి. అదే ఫ్లో ఉండేది. బహుశా మీకు నవ్వు కూడా రావచ్చు. అది ఎలా ఉండేదంటే ఆకాశంలో భూకంపం. ఈ వాయిస్ విన్నారు కదా, ఈ వాయిస్ ఈ ట్రెండ్ క్రియేట్ చేసింది రూప్కళ మేడం. ఇంకోటి దయ్యాల కోట, ఇది కూడా మేడం క్రియేట్ చేసిందే. అలాగే ఇంకా చాలా యాడ్స్ ఉన్నాయి. ఇప్పుడు టైం కొంచెం తక్కువగా ఉంది. మనము నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా సినిమా యాడ్స్ ఎన్ని రకాలుగా చెప్పచ్చు నేర్చుకుందాము. ఇంకా మనకి పాంప్లెట్స్ ఇస్తారు, కరపత్రాలు ఇచ్చేసి ఆ కరపత్రాల్లో ఉన్న మ్యాటర్ మొత్తాన్ని మనమే రీరైట్ చేసుకుని ఒక యాడ్ లాగా రూపొందించుకొని మనం డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికి తెలిసి టైం పెద్ద మనకి ఇబ్బంది పెట్టరు. 1.5 మినిట్ 2 మినిట్ ఇస్తారు కాబట్టి మనం కూల్గా చెప్పుకోవచ్చు. మనకు ఒక పాంప్లెట్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా రీరైట్ చేసుకోవాలి, యాడ్గా ఎలా మార్చుకోవాలి, ఎలా చెప్పాలి అనేది మనము నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మరి ఇప్పటి వరకు నేను మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కాబట్టి లైక్ చేయండి, నా ఎస్పి స్టూడియోస్ అయ్యార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి ఆత్మీయులతోటి షేర్ చేయించండి. మా కొత్త ఎపిసోడ్లన్నీ మీ దాకా రావడానికి వెంటనే
బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.